బాపట్ల జిల్లా చీరాల మండలం తోటవారిపాలెం పంచాయతీలోని పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో మాజీ ఎంపీటీసీ గోలి ఆనందరావు ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన సామాజిక న్యాయ బస్సు యాత్ర విజయవంతం కావాలని కలకాలం సీఎంగా కొనసాగాలని వేడుకున్నట్లు తెలిపారు. ప్రజలందరికి సేవ చేస్తున్నాడు అని చెప్పి కోరుకొని తల్లికి దండం పెట్టుకున్నాము. అలాగే ఉదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున సీఎంగా నిలబెట్టిన ప్రజలు ఆ ప్రజల్ని మబ్బిపెట్టి ఏదో కళ్ళబుల్లి మాటలు చెప్పి ముందుకు నడిపిద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు ఈ రోజున మహానాడు పేరుతోటి ప్రజల్లోకి రావాలని చెప్పి చూస్తున్నాడు. కబద్దారు గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు మీరు చేసే శాస్త్రాలు చేసే కోరమైన విధానాలు జన ప్రజలు చూస్తున్నారు. ప్రజలు మిమ్మల్ని చీకొట్టి ఇంటికి పంపించారు, అయినా కూడా మీరు అదే ప్రవర్తనలో వెళ్తున్నారు. మీరు 50 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్న వ్యక్తి, మీరు ఏం మాట్లాడుతున్నాం, మనం ప్రజల్లో ఏం తీసుకెళ్తున్నాం, ప్రజలకు ఎంత చేరువగా ఉన్నాం, ప్రజలకి కావాల్సిన అవసరాలు ఏంటి అనేది మీరు చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ ఈరోజు పోలేరం గుడి దగ్గర అమ్మవారి సమక్షంలో మా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎల్లవెల్ల సీఎంగానే కొనసాగాలని చెప్పి అమ్మవారిని ఏడుకుంటూ గ్రామ ప్రజలందరూ కూడా మాకు అండగా ఉండి అమ్మవారిని ఉత్సవాల్లో ఈ రోజున మంచి ఘనమైన విజయం మళ్ళా కూడా రావాలని చెప్పి కోరుకుంటున్నారు. మీరు ప్రజలకు ఏ విధమైన